Hey guys, welcome to my channel, Mansarchari. Ela unnaru mee andaru? I hope you all doing well. Ippudu varaku nenu chesina videos meeku nachinatayite na channel ni subscribe chesukondi. Ee roju mee kosam oka interesting topic tho malli mee munduku vachesa. Adu entante carrot badam milk. Idi ye age vallakaina chaala nachutundi. So ela cheyalo chusadama? Let's get started. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మిల్క్ ప్యాకెట్స్ 500 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముందుగా నానబెట్టిన బాదం అండ్ జీడిపప్పు 2 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ ఇలాచి అంతే ఇప్పుడు ఒక pan పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ని బాయిల్ చేసుకోవాలి ఇందులో కావాల్సిన అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాయిల్ కే కాబట్టి మెజర్మెంట్ అన్నది ఉండదు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాదం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మినిమం ఒక 20 మినిట్స్ బాయిల్ అవ్వాలండి క్యారెట్ బాయిల్ అయ్యేలోపు ఒక కప్ షుగర్ అండ్ ఇలాచిని మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నది పక్కకు పెట్టుకోవాలి సో ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి రెడీగా ఉంది ఇది ఉడికిన తర్వాత చల్లార్చుకొని అప్పుడు దీని మెత్తని పేస్ట్ చేసుకోవాలి సో ఈ రెసిపీ మా ఇంట్లో ఎప్పుడు పక్కా ఉంటది ఎందుకంటే చాలా ఈజీ అండ్ ఇది మా మమ్మీ సీక్రెట్ రెసిపీ ఇది నాకు చాలా ఇష్టం సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా ట్రై చేయండి सो इप्पुडु इला वेडल्पाटि गिन्ने तीसुकोनि इंदुलो 2 मिल्क पैकेट्स याड चेयालि सो 2 मिल्क पैकेट्स याड चेसाम इदि कोंचेम बॉयल अवुतुंदि अने लोपु मिक्सी चेसुकोकुंडा पेट्टुकुन्नाम कदा ओक कप शुगर अदि याड चेसुकोनि बॉयल चेसुकोवालि दीनि मीरु कलुपुतू उंडंडि एंदुकंटे शुगर त्वरगा करिगिपोतदि अंड मीकु ओक डौट् रावच्चु बादं मिल्क अन्नारु कदा जीडिपप्पुलु एंदुकु याड चेस्तुन्नामु अनि इप्पुडु मनं जीडिपप्पु याड चेस्ते एंटंटे ई मिल्क अनेदि त्वरगा थिक् अवुतदि ई थिक् अयिनंटे मनकि टेस्ट इंका बागुंटदि अदि सीक्रेट अन्नमाट सो नेक्स्ट इप्पुडु करिगिपोयिंदि कदा इप्पुडु मुंदुगा पौडर चेसुकोनि पेट्टुकुने शुगर नि याड चेसुकोवालि मल्ली एंटि पौडर चेसारु नार्मल गा कूडा वेसारु अन्न डौट् मीकु रावच्चु కాకపోతే ఇలాచి డైరెక్ట్ గా మీరు మిక్స్ చేస్తే అది మిక్స్ అవ్వదు కాబట్టి మీరు ఇలా షుగర్ లో వేసుకుంటే బాగా పౌడర్ లా అవుతది అప్పుడు మీకు అది నోటికి అడ్డంగా తగలకుండా ఉంటది సో ఇది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని ఏ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా క్యారెట్ మంచి కలర్ కూడా వచ్చింది దీనికి షుగర్ మెజర్మెంట్స్ ఏంటంటే ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నారంటే మీరు ఒక కప్ షుగర్ తీసుకోవచ్చు నేను రెండు మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్స్ ఆఫ్ షుగర్ అది కాకుండా మీ ఇంట్లో ఎలా తాగితే దాని బట్టి మీ మెజర్మెంట్స్ తీసుకోండి షుగర్ ఎక్కువైనా తాగొచ్చు తక్కువైనా తాగొచ్చు కాబట్టి సో ఇది బాగా పొంగుతుంది బాగా మరిగిపోయింది ఈ స్టేజ్ లో ముందుగా పీసెస్ చేసుకున్న ఈ జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇది ఒక 5 మినిట్స్ బాగా నానేంత వరకు ఉంచుకోండి దీని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి సో దిస్ ఇస్ మై క్యారెట్ బాదం మిల్క్ నచ్చిందా మీ అందరికి కంపల్సరీగా మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది కదా కొంచెం సేపు ఆగిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ గా తాగితే ఇంకా బాగుంటది సో ప్లీజ్ స్టే హోమ్ స్టే సేఫ్ బై